सबको शुभोदय। लास्ट मंथ मन ये लेसन चुप्कदा मन हम भारतवासी विदा क्या है कविता पाठ। कविता पाठ ये और कवि का नाम क्या है आरपी निशांक। हम भारतवासी अंटे मन भारत देश ప్రజలు ఎలా ఉంటారు మనం అంతా అందరూ కలిసిమెలిసి ఉంటారు ఆత్మీయులంగా పుణ్యభూమిలో మనం ఉన్నామని ఎవరు వర్ణించారు ఇది ఆర్పి నిశాంకర్ మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని వర్ణించారు ఓకే ఓకే నెక్స్ట్ లెసన్ ఫోర్త్ లెసన్లో కణకణిక అధికారి కణకణిక అధికారి మీన్స్ అణువణువున మనం అధికారి అవ్వచ్చు ఎలాగా అన్నది మనం ओके यवरु कवि का नाम क्या है रामधारी सिंह दिनकर। विधा क्या है विधा अंटे एंटी ये विधा पाठ में एंटी कविता पाठ इदेंटी कविता पाठ ओके कण कण का अधिकारी कण अधिकार ओके ओके ये पाणुवाणु ना मन की अधिकार मने दी उन्नत रहोगे ओके कष्टपड़ी नो वाल के मन की पुरो अधि दक्कता दी ओके कवि का नाम क्या है रामधारी सिंह दिनकर। कवि का नाम रामधारी सिंह दिनकर रामधारी सिंह दिनकर रामधारी सिंह दिनकर कवि रामधारी सिंह दिनकर हिंदी का प्रसिद्ध कवि से एक है हिंदी फेमस कवि रामधारी सिंह और उनका जन्म 1908 में बिहार के मुंगरे जिले के सिमेरिया गांव में हुआ। बिहार लोनी मुंगरे जिला लो जन्मिंचारी ईना ईना नेता नीने इपुरो मरणिंचारो 1974 लो मरणिंचारो यूँ हिंदी का राष्ट्र कवि भी कहा जाता है। हिंदी लो इन्हें राष्ट्र कवि अने कोड़ा अंटार ये मंटर इन्हें राष्ट्र कवि नेशनल ओरवासी कृति के लिए उन्हें ज्ञानपीठ पुरस्कार सम्मानित है। इन ओरवासी कृति कोसम इनकी ज्ञानपीठ पुरस्कार ओरवासी ने नवल गान इनकी ज्ञानपीठ पुरस्कार अनेदी गवर्नमेंट वाळ्ळु इच्चारु। रेणुका इन योक रचनलु एंटंटे रेणुका कुरुक्षेत्र रचना ये इन फेमस रचनलु अन्नमाट रचना ये एंटी रेणुका रेणुका रश्मि रदि परशुराम की प्रतीक्षा रसवंती ఇవన్నీ కూడా ఇన్ ఫేమస్ రచనలు అన్నమాట। రేణుక రష్మిరది పరశురామ్ కి ప్రతీక్ష రసవంతి ఇన్ ఫేమస్ రచనలు। ఇనికి ఏ కావ్యానికి
ज्ञानपीठ पुरस्कार लभिंचिंदी ऊर्वशी अने काव्यानिकी ఊర్వశికి తిగలేని కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది. ఓకే, ఓకే, గేయులకి ఏక్ మను జో సంచిత్ కర్తా హై అర్ధ పాప్ కే బల్ సే और भोगता से उसे दूसरा भाग्यवाद के चल से एक मनुज ओक मानवड़ संचित करना पोगु चेस्तु संचित करना अंटेंटी पोगु चेस्तुन्नाडु टू कलेक्ट और भोगता उसे दूसरा भाग्यवाद के चल से एंटंटी और भोगता अंटे एंजॉय चेयडं कोसम उसे दूसरा भाग्यवाद के चल से अंटे मोसाल जेसी संपादिस्तू उंटुन्नाडु. मनुज अंटे ए मैन संचित करना टू कलेक्ट अर्थ धन अंटे धनमु एं चेस्तुन्नाडु भोगना अनुभविंचडं कोसम భాగ్యవాద్ ఏం చేస్తున్నాడు? చల్ మోసం చేసి పాపము చేస్తూ ఉన్నాడు. రామదారి సింహ దినక ఇస్తు పద్యమే స్పష్ట కర్తే హై స్పష్టం చేస్తున్నాడు. ఏక మనుష్య పాపకే బలిసి పాపమనే పాపంతో మోసం చేసి భోగం కోసం అతను ఏం చేస్తున్నాడు? ధనాన్ని మోసం చేసి సంపాదిస్తూ ఉన్నాడు అని ఎవరన్నారు? కవి. నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హై, నర్ సమాజంలో ధనం అనేది ఒకటే. వా శ్రమ్ వహ భుజబల్, ఏంటది శ్రమ్? కష్టము అండ్ భుజబల్ అంటే హార్డ్ వర్క్తో చేయడం అన్నమాట. జిస్కి సమ్మిక్ చుకే హై, దీనికి ఏదైనా తల ఉంచుతుంది. పృథ్వీ వినీత్ నాకు తలసి, ఆకాశం భూమి కూడా తల ఉంచుతుంది అంటున్నాడు. నర్ మనుష్య, సమాజ్ సంఘటిత సంస్థ, భాగ్య నసీబ్, భుజబల్ తకాద్, సుమిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, చుకనా నమిత్ హోనా వినయందు ఉంగి ఉంటుంది, పృథ్వీ ధరతి, వినీత్ వినయంగా, నబ్ ది స్కై, తల్ పాతాళ్ అండర్ వరల్డ్. అంటే ఏక్ మనిషి సంచిత్ కర్తా హై అర్ధ పాప్కే బల్సే ఔర్ భోగతా ఉసే దూసరా భాగ్యవాద్కే చల్సి. అంటే ఒక మనుషుడు పాపం చేసి మోసం చేస్తే వేరే వాళ్ళు ఏం చేస్తారు? భోగం అనే విలాసంతో అనుభవిస్తూ ఉంటారు. నర సమాజిక భాగ్యహే, కానీ ఇలా కాదు. నర సమాజిక భాగ్యం అనేది ఒకటి ఏంటంటే హార్డ్ వర్క్ కష్టపడి చేసిన వాళ్ళకి, శ్రమ కష్టపడి చేసిన వాళ్ళకి. పృథ్వీ సుమిక్ జుకిహే, పృథ్వీ నమస్కరిస్తూ ఉంటుంది. వినీత్ నా ఆకాశం కూడా నమస్కరిస్తూ ఉంటుంది కష్టం మీద ఆధారపడిన వాళ్ళకి. జోకుచ్చు న్యాస్త ప్రకృతి మీ హై, ప్రకృతి ఉంచబడిన ఓ మనుషు కా ధన్ హై, ప్రకృతి ఒక మనిషి మనిషిని యొక్క ఆస్తి, ధన్ ఆస్తి. ధర్మరాజు ఉస్కే కణకణిక అధికారి హై, ధర్మరాజు, ధర్మరాజు అంటే ఎవరు? ధర్మరాజు కణకణిక అధికారి, అందులో హక్కుదారుడు, కష్టపడేవాడే హక్కుదారుడు అని అంటున్నాడు. ఓకే, జిస్ సమ్దర్దియాతో ఉసే పీచే మత్ర, ఏంటి సమ్జల్ అంటే స్వెట్, పీచే బాద్ మత్ డోన్, విజీత్ ఏం చేస్తుంది? విజయం పొందిన ప్రకృతి, చాసా సంసార్ నేచర్, సుఖ్ ఆరామ్. చూడండి ఒకసారి, ఏక్ మనుజు సంచిత్ కర్తా హై అర్థ పాప్కే బల్సే ఔర్ భోగతా ఉసే దూసరా భాగ్యవాద్కే చల్సే. అంటే భోగం అనే దానితో అతను మోసం చేసి సంపాదిస్తాడు, అటువంటిది మంచి పద్ధతి కాదు అని
ఎవరంటున్నారు ఇక్కడ? రామ్దారి సింహ దినకర్. అంటే నీ కష్టాన్నే నమ్ముకోవాలి, కష్టపడిన వాడికి పృథ్వీ అండ్ నబ్ ఆకాశం విజిత్ అండ్ మనకి ఏంటంటే నమస్కరిస్తే వినయంతో వంగి నమస్కారం ఉంటూ ఉంటుంది, కష్టపడిన వాడికి విజయం వరిస్తుంది అని ఎవరు రామ్దారి సింహ సింహ అన్నారు. నరసమాజ్గా భాగ్య నరసమాజం అంటే నా సమాజంలో భాగ్యం ఒకటే శ్రమ భుజబల్లు, హార్డ్ వర్క్ చేయడము, నీకు భుజబలతో కష్టపడి పనిచేయడం అదే భాగ్యం. జిస్కే సుమిక్ జుకీ హై, జిస్కే సుమిక్ జుకీ హై, దీనివల్ల మనకి ఏం చేస్తుంది పృథ్వీ వినీతనం ఇవన్నీ కూడా తల వంచి నమస్కరిస్తూ ఉంటాయి. ఎవరు పృథ్వీ ఆకాశము, కష్టపడిన వాడికి ఫలితం వస్తుంది అని అన్నారు. జిస్కే శ్రమ జల్దియా ఉసే పీసే మత్ రహ జానే దో, శ్రమ జల్దియా చెమట ఏమిస్తుంది విజిత్ ప్రకృతి చే సుఖ పానే దో, ప్రకృతి కూడా సుఖంగా ఉండడం కోసం ఏదైనా చేస్తుంది, కష్టపడిన వాడికి మంచి ఆ వాతావరణం అనేది ఇస్తూ ఉంటుంది. ఎవరు శ్రమ జల్దియా ఉసే పీచే మత్ రాహో, పీచే దాని వెనుక విజిత్ ప్రకృతి విజయం పొందిన వాడికి సుఖ ఆరాం సుఖం అనేది ఇస్తూ ఉంటుంది. జో కుచ్ న్యాస్తా ప్రకృతి మే, ఇది ప్రకృతి ఉంచబడిన ఒక మనుచుగా మాత్ర ధన హై, ఇది ఒక ధనము, ప్రకృతి మన యొక్క ధనం లాంటిది, ధర్మరాజు ఉసుకే కనుకనది అందులో ధర్మంగా కష్టపడి పనిచేస్తే అధికారి జంజన్ హై, ఇందులో కష్టపడి పనిచేసిన వాడు అధికారి అవుతాడు. అంటే హార్డ్ వర్క్ చేయడం వల్ల మీకు విజయం మీదే అని రామ్దారి సింహ చెనుక ఈ గేమ్ ద్వారా మనకి పోయం ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. భాగ్యవత్ చల్ క్యా హై, భాగ్యవత్ అంటే బాగా ధనం సంపాదించిన వాడు మోసం ఏం చేస్తాడు? దోస్తులకి సంపత్తికి అపన భాగ్య సమాజ్కర్ భోగన భాగ్యవత్ చల్ హై, అంటే ఏంటంటే దోస్తులు ఎదుటి వారి యొక్క సంపదని మోసం చేసి సంపాదిస్తూ ఉంటాడు. భాగ్యవత్కే నాంపర్ నోకే బా శ్రమ్ ధన్ బొగాతే, వాళ్ళు మోసం చేసి సంపాదించినతో విలాసాలు చేస్తుండు. వే ఉసే చల్సే భోగుతాయి, అదే మోసం. నరసమాజ్ కా భాగ్య క్యా హై, నరసమాజ్ భాగ్యం ఏంటి? శ్రమ కర్ణే కా మహాన్ గుణ, అవురు శ్రమ కర్ణే వాడి గొప్ప ధనం ఉంటుంది. భుజబలి నరసమాజ్ కా భాగ్య హై, భుజబలం అనేది సమాజంలో భాగ్యం లాంటిది. నరసమాజ్ కా భాగ్య శ్రమ అవురు భుజబల్, అంటే నరసమాజ్ భాగ్యం అని చెప్పమని శ్రమ అవురు భుజబల్, ఈ రెండు క్వశ్చన్స్ కూడా మీరు హోంవర్క్లో చేయండి.